కుప్పంలో హంద్రి నివాసుల స్రవంతి పనులను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో గడిచిన 3 రోజులుగా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో నిలిచిన హంద్రి నివాసుల స్రవంతి పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కుప్పం మండలం సల్లార్లపల్లి వద్ద హంద్రి నివా పనులను పరిశీలించిన చంద్రబాబు ఈ పనులు పూర్తి కాకపోవడంతోనే కుప్పంకు హంద్రి నివా నీళ్లు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పనుల్లో భాగంగా మరో 50 కోట్ల ఖర్చు పెట్టి ఉంటే కుప్పంకు కూడా హంద్రి నీవా నీళ్లు అందేవని వ్యాఖ్యానించారు. తాను అధికారం దిగిపోయిన తర్వాత 3 ఏళ్లుగా ఈ పనులను వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిలిపివేసిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హంద్రి నివా గుడిపల్లికి వచ్చిన తర్వాత గుడిపల్లి నుంచి నేరుగా ఈ దారిలో కుప్పం తీసుకుపోవడానికి ఒక ప్రణాళిక తయారు చేశాం. కర్మ సముద్రాన్ని కలపాలి. గుడిపల్లి నుంచి ఇక్కడ 6 కిలోమీటర్లు పడుతుంది. శ్రీశైలం దగ్గర నుంచి రామకుప్పం వరకు హంద్రి నివా పూర్తి చేశాం. ఇది ఎన్టీ రామారావు గారు కరిన కళ. ఆ కళ సాఫల్యం చేయడం కోసం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రాజెక్టు దగ్గర కాలువల దగ్గర పడుకొని ఎక్కడికక్కడ పనులన్నీ పూర్తి చేసి ఒక వార్ ఫుటింగ్లో రామకు కూర తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముండికేశారు. ఈ కాలువలు కూడా ముండి కాలువలు కనపడుస్తున్నాయి. ఎక్కడికక్కడ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఈరోజు ఈ కంపసెట్లు ఇవన్నీ ముంచే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, ఈ కుప్పంలో ఉండే ప్రజానీకం ఏ తప్పు చేశా, ఏ పాపం చేశా, ఎందుకు మీరు పూర్తి చేయలేకపోయారు? ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా